ఏపీలో కొట్టి విన్యూస్ కు స్వాగతం. నేను మేయావని. ముందుకు బుల్టన్ హెడ్లైన్స్. జేఏసీ పిలుపు మేరకు 43 రోజుల నుంచి కొనసాగుతున్న ఎల్ఐసి ఏజెంట్ల నిరసనలు. పిఠాపురం మండలం అభ్యుదయ నిలయానికి విచ్చేసిన శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారు అనంతరం విజయయాత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం ఎల్ఐసి ఆఫీస్ వద్ద 43 రోజుల నుంచి ఎల్ఐసి ఏజెంట్లు నిరసనలు కొనసాగుతున్నాయి. ఏజెంట్లు తమ డిమాండ్లతో పోరాడుతూ నిరసనలు చేస్తున్నారు. జేఏసీ పిలుపు మేరకు చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని రాజమండ్రి డివిజన్ కౌన్సిలర్ ప్రెసిడెంట్ రావుల మాధవరావు, సెక్రటరీ మారే నాగబాబు విచ్చేశారు. లోన్పై వడ్డీ రేట్లు తగ్గించాలని, జీఎస్టీ పూర్తిగా తొలగించాలని, పాలసీదారుల బోనస్ రేటు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. మెడికల్ గ్రూప్ ఇన్సూరెన్స్ పెంచాలంటూ, గ్రాడ్యుయేటీ పెంచాలంటూ ఏజెంట్లు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గోకవరం, తుని, పెద్దాపురం, కాకినాడ సీఏబి పర్యటించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి ఏజెంట్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్యాస్ స్టేషన్లో ఈరోజు గోకవరం బ్రాంచ్ విజిట్ చేయడమైంది. నేను డివిజనల్ ప్రెసిడెంట్గా, నా పేరు రావుల మాధవరావు. గ్యాస్ స్టేషన్ స్టార్ట్ చేసి 43 రోజులైంది. అందులో ఏజెంట్ రెస్ట్ డేలుగా ఈరోజు 4వ రోజు. అలాగే ఈ గ్యాస్ స్టేషన్ దేని గురించి అన్నది కూడా మన ఫాల్స్ వాల్డర్లు, ఏజెంట్లు కూడా అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. ఈ వ్యవస్థను ఇక్కడి వరకు తీసుకొచ్చింది కారణం ఎవరంటే ఫాల్స్ వాల్డర్లు, ఏజెంట్లే. ఈరోజు వాళ్ళకి చాలా అన్యాయం జరిగి రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడుతుంది. కారణం ఏంటంటే ఫాల్స్ వాల్డర్ విషయంలోకి వచ్చేటప్పటికి ఆల్రెడీ బోనస్ రేట్లు తగ్గించేయటం, అలాగే పాలసీలపై జీఎస్టీ వేయటం, అలాగే లోన్లపై వడ్డీ పెంచడం, ఈ విధమైన పాలసీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతుంది. అలాగే ఏజెంట్ల విషయానికి వచ్చేటప్పటికి ఇంత కష్టపడి బిజినెస్ చేసి ఈ ఫైనాన్షియల్ సెక్టర్లో వరల్డ్లోనే ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టింది ఏజెంట్లు, పాలసీ వాళ్ళలే ఈ వ్యవస్థని. మరి అలాంటి వాళ్ళు కూడా తూట్లు పొలిచేసి నిజంగా ఈ కమిషన్ రేట్లు తగ్గించేసి, అలాగే ఏజెంట్లకు యొక్క బెనిఫిట్లు కూడా ఏదైతే ఉందో, ఎప్పుడైతే కార్పొరేషన్ ఏర్పడదో అప్పటి నుంచి కూడా ఒకే విధానంలో నడిపించుకుంటూ వచ్చి ఈరోజు ఉన్న కమిషన్ కూడా తగ్గించేయాలని, ఏజెంట్ల వ్యవస్థను కూడా తూట్లు పోటీ చేయాలని చాలా రకరకాలైన శక్తులు ఇక్కడికి వస్తూ ఉన్నాయి. మరి అందులో భాగంగా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయాలు కూడా గ్యాస్ స్టేషన్ ఇలా జేఏసీగా ఏర్పడి బలమైన శక్తులు, సంఘాలు కూడా ఏర్పడి జేఏసీగా ఏర్పడి ఇది పోరాటం చేయడం జరుగుతుంది. మరి పాలసీ వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని, ఏజెంట్లు కూడా ఈ సెగ్మెంట్ని కూడా దృష్టిలో పెట్టుకుని కార్పొరేషన్ ముందుకెళ్ళాలని మేము శాంతియుతంగా కూడా మేము నిరసన ప్రదర్శనలు చేయదలుచుకున్నాం. దాంట్లో మా జేఏసీ పిలుపు మేరకు 3 నెలల గ్యాస్ స్టేషన్ ఇచ్చింది. ఈరోజు 44 రోజులు గడుస్తూ ఉంది. మరి దయించి మేనేజ్మెంటు పాలసీ వాళ్ళని, అలాగే ఏజెంట్లను కూడా అర్థం చేసుకుని మా యొక్క న్యాయమైన డిమాండ్ని సత్కారం పరిష్కరించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా డివిజన్ తరఫున నేను ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రాజమండ్రి డివిజన్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీని, ఆల్ ఇండియా జేఏసీ పిలుపు మేరకు 1వ తారీఖు నుంచి గ్యాస్ స్టేషన్ చేస్తున్నామండి. మా న్యాయమైనటువంటి కోరికల కోసం గ్యాస్ స్టేషన్లో దిగాం. ఈరోజు 43వ రోజు. దానిలో భాగంగా బ్రాంచ్లన్నీ విజిట్ చేస్తూ ఇవాళ గోకవరం బ్రాంచ్కు రావడం జరిగింది. మాకు ఐఆర్డీఏ ఒక గొడ్డలు పెట్టేటటువంటి 2 అమెండ్మెంట్ తీసుకురావడం జరిగిందండి. అందులో ఒకటి 1956 నుంచి ఇప్పటివరకు ఉన్నటువంటి కమిషన్ని ఆ స్ట్రక్చర్ మారుస్తానని, 20% మించి ఎక్కువ అక్కర్లేదు వీళ్ళకి ఏజెంట్లకి అని ఒక అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. మరొకటి మొబిలిటీ అనేటటువంటి ఒక అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. దానివల్ల ఒక కస్టమర్ ఏజెంట్ దగ్గర నుంచి పాలసీ తీసుకున్న తర్వాత అతనికి నచ్చకపోతే, వల్ల ఒక కస్టమర్ ఏజెంట్ దగ్గర నుంచి పాలసీ తీసుకున్న తర్వాత అతనికి నచ్చకపోతే వేరే ఏజెంట్ని వెతుక్కునే అవకాశం కానీ, ఒక సంస్థ నుంచి ఇంకో సంస్థకి వెళ్ళిపోయేటటువంటి అవకాశం కానీ దాంట్లో కల్పించబడింది. ఈ రెండు కూడా ఏజెంట్లకి మనుగడకి గొడ్డలు పెట్టుగా ఉన్నాయి. ఇవి ఈ ఇంప్లిమెంట్ అయితే ఏజెంట్ యొక్క మనుగడ ప్రశ్నార్థకం అవుతుందనే ఉద్దేశం చెప్పిన ఆల్ ఇండియా లీడర్స్ గ్రహించి ఒక జేఏసీగా 4 సంఘాలు జేఏసీగా ఏర్పడి పోరాటం చేయడానికి పిలుపునివ్వడం జరిగిందండి. దానిలో భాగంగా మేము 43 రోజుల నుంచి పోరాటం చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవ్వకుండా రాబోయే రోజుల్లో ఇవి మేము చేసేటటువంటి న్యాయమైన కోరికలను వాళ్ళు అంగీకరించి మేనేజ్మెంట్ దిగొచ్చే వరకు కూడా ఈ పోరాటం ఆగదని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం అభ్యుదయ నిలయంలో శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారు విచ్చేసి విజయయాత్ర పుస్తకాన్ని ఆవిష్కరించి అనుగ్రహ భాషణం చేశారు. హైదరాబాద్ లో విశేషమైనటువంటి భక్తుల యొక్క
ఆనందాన్ని స్వామివారు మరింతగా పెంచి ఒక ఆర్ష ధర్మాన్ని ఇదం ఆర్షం అనేటువంటి ఒక సూక్తిని ప్రజా బాహుళ్యంలోకి చాలా చక్కగా తీసుకెళ్లి పక్క జనాన్ని అందరినీ కూడా మళ్ళీ ధర్మ మార్గం వైపు నడిపించడానికి ఏమేం చేయాలి సంసార బంధాన్ని కలిగించే ఒళ్ళు అది కూడా ఈ సంసారంలో మనం చూస్తున్న విషయం ఇది బాగా చదువుకున్నవాళ్ళు అంటారు ఏదో ఒక మాయలు పడిపోతుంది అమాయకులు అమాయకులు అంటారు వాళ్ళే తెలియమైన అమాయకులు మాయా రహితులు అది రామచంద్రపురం పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి మరియు శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సినిమాటోగ్రఫీ సమాచార శాఖ మంత్రి చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అధ్యక్షతన నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించడమే లక్ష్యంగా మెగా జాబ్ మేళా నిర్వహించారు. జాబ్ మేళాకు భారీ సంఖ్యలో నిరుద్యోగులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేణు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి యువతకు ఆసరాగా ఉద్యోగం కల్పించడమే లక్ష్యంగా యువత స్వయం కృషితో ఎదగాలని ఆకాంక్షిస్తూ నైపుణ్య అభివృద్ధి మరియు శిక్షణ సంస్థ ద్వారా సుమారు 13 కంపెనీలతో 1450కి పైగా ఉద్యోగ ఖాళీలతో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక్కడ మహాదాత ఇక్కడ పింఛను కారాలు మంత్రులు గారు ఒక విద్యా సంస్థ పెట్టారు కాబట్టి అప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు అయ్యారు. కానీ ఏదో ఒక సమయం నైరాశ్యం ఉంది. దానికోసం నేను మా నరేన్ కాలనీ ఐ టోల్డ్ గ్రామాల్లో ఉన్న డిగ్రీ టెన్త్ చదివిన ఉద్యోగం రాదని అనుకోవడం తప్పు. టెన్త్ చదివిన వాళ్ళు చాలా తప్పుగా ఉన్నారు. చెయ్యాలనే తప్పని ఉండాలి. డిగ్రీ చదివి ఏమి చేయకూడదు అనుకునే వారికి, టెన్త్ చదివి ఏదో చేయాలనుకునే వారికి, ఎవరు గొప్పవాడు టెన్త్ చదివి చేయాలనుకున్నవాడు గొప్పవాడు. సో దానికి సంబంధించినటువంటి స్కిల్స్ మనం కొంత డెవలప్ చేసి ఏదో నిగ్రహంగా మళ్ళీ ఒకసారి నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఇక్కడ వచ్చినట్లయితే నేను ఎవ్రీథింగ్ ఆ డేటా అండ్ చూస్తే సో దానిలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి మోటివేషన్ ఎట్లాంటి మోటివేషన్ ఉందండి ఇక్కడ చూడండి. ఎవరైనా ఒక ఊర్లో ఇక్కడ నేను ఒక ఊరు వెళ్ళాను, ఆ ఊర్లో ఎస్సీ అవ్వడం ట్రై చేస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరము యువత కోసం ఆలోచన చేస్తున్నాడు. యువత కోసం ఆలోచన చేస్తూ వాళ్ళకి ఎలాగ ఉపాధి కలిగించాలి, వాళ్ళని ఎలా విద్యావంతం చేయాలి, ఆ విద్యావంతులైనటువంటి వారికి వచ్చేటువంటి అవకాశాలని ఎలా వారికి చేరువుగా తీసుకోవాలి, అందులో భాగమే ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాం. బెస్ట్ ఆఫ్ లక్ అందరికీ. అందరూ గట్టిగా అంటే కాన్ఫిడెన్స్ తోటి ఇంటర్వ్యూస్ ఫేస్ చేయండి. జాబ్స్ వస్తే ఐఎమ్ ది హ్యాపీయెస్ట్ మ్యాన్. మ్యాక్సిమం బాబు వాళ్ళు ఏమైనా చిన్న చిన్నగా ఉన్నా వాళ్ళు కొంచెం ప్రూఫ్ సో ఇది వచ్చి మ్యాక్సిమం ఆపర్చునిటీస్ గురించి క్రియేట్ చేయండి. మీరు ఎలాగ ట్రైనింగ్ ఇస్తారు, ఆ ట్రైనింగ్ లో ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు అందించినటువంటి ఆ విధిగా వాళ్ళందరినీ ట్రైన్ చేసి సెలెక్ట్ చేయబడి మనందరినీ కోరుతాం. థ్యాంక్ యూ. తూర్పుగోదావరి జిల్లా గోకవరం దేవీచౌక్ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. దసరా ఉత్సవాల తర్వాత ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి భక్తులు విశేష సంఖ్యలో హాజరయ్యారు. ఉదయం నుండి అమ్మవారి ఆలయం వద్ద భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. 10,000 మందికి అన్నదాన కార్యక్రమం చేసినట్లు కమిటీ సభ్యులు చెప్పారు. మహిళలకు ఒక చోట, మగవారికి వేరే చోట విడివిడిగా ఏర్పాట్లు చేశారు. ఈరోజు జరిగిన అన్నదాన కార్యక్రమంలో గతంలో ఎప్పుడు రానంత జనం వచ్చారు. గోకవరం కోరుకొండ ఏజెన్సీ మండలం గ్రామాల నుండి హాజరయ్యారు. విశేష జనం రావడం విశేషం. 12 రకాల వంటకాలు వడ్డించడంతో పాటు అమ్మవారి ప్రసాదం అలాగే సత్యనారాయణ స్వామి ప్రసాదం భక్తులకు వడ్డించారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం అంతర్జాతీయ బాలిక దినోత్సవాన్ని బుధవారం సంజీవి నగర్ స్కూల్లో ఏర్పాటు చేసి ఆడపిల్లలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు రకాల పథకాలను వివరించారు. ఆడపిల్లలను ద్వేషించడం సరికాదని, ప్రభుత్వం మగవారిలాగే ఆడవాళ్లకు కూడా సమానత్వం కల్పించిందని, రానున్న రోజుల్లో ఆడవాళ్లకి సమాజంలో మరింత గొప్ప స్థానాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. ఈరోజు గోకవరం ఐసిడిఎస్ పరిధిలోని
కోరుకొండ ప్రాజెక్టు పరిధిలో, గోకవరం సెక్టార్ పరిధిలో, గోకవరం పంచాయతీ లెవెల్ మేము బాలిక అంతర్జాతీయ బాలిక దినోత్సవాన్ని నిర్వహించడం జరిగిందండి. దీని ముఖ్య కారణం ఏంటంటే మొత్తం ఆడపిల్లలంతా కూడా వాళ్ళు ఒక స్లోగన్తో ఆడపిల్లని బ్రతకనిద్దాం, ఆడపిల్లని పుట్టనిద్దాం, ఆడపిల్లని చదవనిద్దాం. గవర్నమెంట్ కూడా ఎన్నో పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది. ఆడపిల్లలకి బాలిక శిశు సంరక్షణ యోజన అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలానే పిల్లలకి ఇద్దరు ఆడపిల్లలతో ఆపరేషన్ చేయించుకున్నట్లయితే వారికి 60,000 అంటే ఒక్కొక్క బాలికకి 30,000 చొప్పున, అలానే ఒక సింగిల్ గర్ల్తో ఆపరేషన్ చేయించుకున్నట్లయితే 100,000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మా దగ్గర 5 సంవత్సరాలు పూర్తయినటువంటి పిల్లల్ని కూడా స్కూల్లో జాయిన్ చేసినప్పుడు అందరికీ చక్కగా అమ్మ ఒడి పడడం లేకుంటే వాళ్ళకి యూనిఫామ్స్ బుక్స్ ఇలా ఇచ్చి పిల్లలు 18 సంవత్సరాల వరకు చక్కగా చదువుకున్నట్లయితేనే వాళ్ళకి ఆ అమౌంట్ రావడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఆడపిల్లని వివక్షత చూపించుకోకుండా ప్రతి ఆడపిల్లను చక్కగా చదివించడం కోసం వాళ్ళని చక్కగా అభివృద్ధిలోనికి తీసుకురావడం కొరకు అన్ని రంగాల్లోనూ వారు ముందంజగా ఉండాలనే ఉద్దేశంతో ఇలా ఈ బాలిక దినోత్సవం అనేది నిర్వహించడం జరిగింది. ఈరోజు ఇక్కడ సంజీవ్ నగర్ కాలనీలో ఉన్నటువంటి అంగన్వాడీ పరిధిలో ఆ పక్కన ఉన్నటువంటి స్కూల్ ఎంపీపీ స్కూల్ దగ్గర నుంచి పిల్లలు అందరినీ ఆడపిల్లలందరినీ మేము ఎడ్యుకేట్ చేయడం జరిగింది. వాళ్ళు చక్కగా చదువుకొని మంచి అభివృద్ధిలోకి రావాలని మేము వాళ్ళని మోటివేట్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మేమంతా మన అంగన్వాడీ టీచర్స్ జిఎంఎస్కేలు అందరం హాజరయ్యి వాళ్ళని అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 1933 నిర్మించిన భవనం, ఇప్పటికే సుమారు 89 సంవత్సరాలు చరిత్ర ఉన్న పంచాయతీ భవనం ఇప్పుడు శిథిలవస్థకు మారింది. ఏ క్షణంలో అయినా కూలిపోయే ప్రమాదం పొంచి ఉండటంతో సచివాలయ భవనాన్ని అద్దె భవనములకు మార్చే పరిస్థితి ఏర్పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం వన్నెల చింతలపొడి గ్రామ పంచాయతీ భవనంలోకి వెళ్లాలంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వెళ్లే పరిస్థితి ఏర్పడింది. పక్కనే కొత్త భవనం నిర్మించినా కానీ ఇంకా పనులు పూర్తవకపోవడంతో ప్రారంభోత్సవం నిలిచిపోయింది. శిథిలాలుగా మారిన పంచాయతీ భవనం కోసం ఉన్నతాధికారులు తెలియజేయడంతో వెంటనే అద్దె భవనంలోకి మార్చమని ఆదేశించారు. ఉన్న కొత్త భవనం పనులు పూర్తి చేస్తే ఇప్పుడు ఎంత ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడేది కాదని పలువురు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కొత్త భవనం పనులను పూర్తి చేపిస్తారో లేక అద్దె భవనంలోనే కొనసాగిస్తారో వేచి చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా గోకవరం దేవీ చౌక్ సెంటర్లో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. మహాజన సోషలిస్ట్ పార్టీని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు. మందకృష్ణ ఆదేశాల మేరకు ఎంఆర్పిఎస్ పేరుతో ప్రజలకు ఎన్నో సేవలు చేసి నూతనంగా రాజకీయ పార్టీని నిర్మించడం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ పార్టీని గెలిపించే దిశగా మనమంతా పనిచేస్తూ మందకృష్ణ మాదిగ ఆదేశాలతో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఎంఎస్పీ అనే పేరుతో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం జరిగిందని మాదిగ నాయకులు తెలిపారు. మహాజన సోషలిస్ట్ పార్టీ ఎస్సీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదలు మహాజనులను కలుపుకుని ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే 28 సంవత్సరాలు ఎంఆర్పిసి సమాజానికి మాదిగ కులానికి ఎస్సీ బీసీ మైనార్టీలకు చేసిన సేవ ఒక సమాజంలో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈరోజు అంబేద్కర్ ఆలోచన విధానంతో ఒక రాజకీయ పార్టీ రూపకల్పన జరిగింది. ఈ రాజకీయ పార్టీతోనే మిగతా రాజకీయ పార్టీలకు ధీటుగా డబ్బుతో పని లేకుండా సమాజంలో ఉన్నపాటు అన్ని సమస్యల మీద ఈ ఎంఎస్పి మహాజన సోషలిస్ట్ పార్టీ జెండా పట్టుకుని ఒక ప్రతిపక్ష హోదాలో సమాజానికి అగ్రవర్ణ బీసీలకు ఏ విధంగా అవకాశాలు కావాలో కల్పించుకుంటూ ఈ సమాజంలో ఉండబడే అగ్రవర్ణ పేదలు కూడా ఒక రాజకీయ పార్టీని కల్పించి 1-2 కులాలకి అగ్రవర్ణాలు రాజకీయ పదవులు తప్ప రాజ్యాధికార దిశగా ప్రయాణం చేయని కులాలకి ముందుగా మేముండి ఈ సమావేశాన్ని ఈరోజు గోకవరంలో తమ్ముడు గర్భారు శ్రీను మండల అధ్యక్షుడిగా నియమిస్తూ మాదరం సోషలిస్ట్ పార్టీ కార్యక్రమాన్ని ఉమ్మడి జిల్లా నుంచి ఈరోజు ఈజీ ఇక్కడి నుంచే ఈ గోకర్ నుంచే నాంది పలుకుతున్నాం. దానికి ఆధ్యుడు శ్రీనివాస్ అవడం నిజంగా గర్వకారణం. మందకృష్ణ మాది గారు ఆలోచన విధానంతో ముందుకు పోయే పార్టీని సర్వజనులకు ఎస్సీ బీసీ మైనార్టీ అగ్రవాల పేదలకు మహాజనులుగా ఒక ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నామని
మహాజన స్వాస్థ్య పెట్టిన ఆదరించాలంటే మనం చేసిన సమాజంలో ఎన్నో సేవలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ, వృద్ధుల విధవంతులు కానీ, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్ రిజర్వేషన్ కానీ, ఈవేళ గవర్నమెంట్ 4 కేజీలు తగ్గి 5 కేజీల నుంచి 4 కేజీలు తగ్గించినప్పుడు కూడా మంద కృష్ణమాధ గారి ఆలోచనతో ఆకలి కేకలు పోర్లనే ఒక ఉద్యమం చేసి మరలా బియ్యాన్ని పెంపొందించింది ఈ ఎంఆర్పీసీ దండోరని. అదే క్రమంలో సమాజంలో అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా ఎంఆర్పీఎస్ అనే వ్యవస్థ ఇప్పుడు నూతనంగా మహాజన సోషలిస్ట్ పార్టీ రాజకీయ పార్టీకి అవతరించింది. కాబట్టి ఇక్కడి నుంచి అంబేద్కర్ గౌరవాన్ని పెంచుకుంటూ, ఈ సమాజంలో అంబేద్కర్కి ఇచ్చే గౌరవాన్ని అన్ని వర్గాలని పంచుకుంటూ మేము చేసిన సేవల్ని, ఇక్కడి నుంచి మేము చేయబోయే సేవల్ని నిస్వార్థంగా స్వార్థం లేకుండా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. జై మహాజన, జై మహాజన సోషలిస్ట్ పార్టీ, నాయకత్వం. 58వ వార్డు బీసీ సంఘ నాయకులు గులిగిందల కృష్ణ ఆధ్వర్యంలో 58వ వార్డు పరిధిలో గల మొలగాడ గ్రామంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో వికేంద్రీకరణకు మరియు 3 రాజధానులకు మద్దతుగా 58వ వార్డు బీసీ సంఘాల ఆఖ్యవేదిక పిలుపు మేరకు వికేంద్రీకరణకు అనుకూలంగా విశాఖను పరిపాలన రాజధాని చేయాలనే దృఢ సంకల్పనకు మద్దతుగా ప్రకటించిన వివిధ బీసీ సంఘాల నాయకులు సమావేశంలో ముఖ్య అతిథిగా సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ పాల్గొని, అన్ని వర్గాల సంఘటితమై అన్ని అర్హతలు కలిగిన మన విశాఖను పరిపాలన రాజధానిగా కాకుండా దుష్ట చతుష్టయలో వారి ఆధ్వర్యంలో జరుగుతున్న నకిలి రైతుల ముసుగులో జరుగుతున్న ఉద్యమానికి కనువిప్పు కలిగించి మన విశాఖ పరిపాలన రాజధానిగా అన్ని వర్గాలు మద్దతు ప్రకటించాలని కోరారు. ఆ తర్వాత 2014 నుంచి కూడా 2014 నుంచి కూడా ఒక్క కంపెనీ కూడా ఈరోజు అక్కడ ఒక శంకుస్థాపన కానీ ఒక కార్యక్రమం కానీ ఎవ్వరూ చేయలేదు. అక్షతాపురం నాకు తెలుసు, నా ఎందుకంటే అక్కడ నాకు నా పక్కనే కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది ఎక్కడ తెలుసు. ఒక్క శంకుస్థాపన ఎందుకంటే అప్పుడున్న ముఖ్యమంత్రి గారు, లేకపోతే అప్పుడున్న ప్రభుత్వం ఎవరైనా సహకరిస్తే తప్ప ఒక ఇండస్ట్రీ రాదు ఇప్పుడు కూడా ఎక్కడైనా కూడా. కానీ ఎప్పుడైతే 1900 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో, మొన్న లాస్ట్ ఒక నెల రోజుల కిందన సుమారుగా 9 కంపెనీలు ఒకేసారి ఓపెన్ చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు. సుమారుగా 15,000 ఉద్యోగాలు ఈరోజు అక్కడ మళ్ళీ కొత్తగా రాబోతుంది. రానున్న కాలంలో 11 కంపెనీలు మళ్ళీ ఓపెన్ చేయబోతున్నారు ఆయన చేతుల మీదుగా. మరి గతంలో ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? మీ అందరూ ఆలోచించాలి. మానవ ఉత్తరాంధ్ర అనేసరికి నాకు పూర్తిగా తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి. చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర అంటే ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఒక మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తారు, ఆయన 2014 ముఖ్యమంత్రి అవ్వగానే ఇక్కడ మా రైతులందరూ కలిసి అప్పట్లో 2014 450 పడగల ఆసుపత్రి కట్టి ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేద్దామని చెప్పి అప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి సంవత్సరం పాటు నేను తిరిగితే ఆయన రాలే ఓపెనింగ్కి. ఇష్టం లేదు ఇల్లుకి మనం అది ఓపెన్ చేసేదేంటి అని చెప్పి ఆఖరికి మాత్రం మేమే ఓపెన్ చేసుకొని, ఎందుకంటే ఎన్ని రోజులు నాకు పెట్టుకుంటా రైతుల తాలూకా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మేమే ఓపెన్ చేసి దాన్ని రన్ చేస్తే మేము ఓపెన్ చేసిన వారం రోజులకి ఇంత కూడా ఉండదు, 2 గదులు ఉంటాయి అగ్రవాల్ హాస్పిటల్ చెప్పి ఓపెన్ చేయడానికి వచ్చాడు ఆయన. ఒక గొప్ప మన అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమా ఆయనకి, అరే ఉత్తరాంధ్రలో దగ్గరగా 3 లక్షల మంది రైతులు కలిసి కష్టపడి కట్టుకున్నారు ఒక హాస్పిటల్, ఆ హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్తే చాలా బాగుంటుంది గౌరవం ఉంటుందని. లేదు, ఉత్తరాంధ్ర మనుషులు ఏం చేసినా కూడా ఆయనకి ఇష్టం ఉండదు, అది నేను గమనించాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి పునరావృతం ఏమి క్యాపిటల్ కాదనుకోలేదే, ఎందుకు అంత ఇచ్చెట్టు పోయి రోడ్ల మీద తొండలు కొట్టేసుకొని ఆడవాళ్ళు వచ్చే నోట్ల నుంచి వచ్చే మాటలు కావాలి అంత బూతులు మాట్లాడుతూ ఎందుకు, అసలు నాకు ఎందుకు అర్థం కావడం లేదు. ఇక్కడ క్యాపిటల్ ఉంటుంది, ఇక్కడ మనకి పరిపాలన జరుగుతూ ఉంటుంది, అలాగే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉంటుంది, అలాగే అక్కడ. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. జేఏసీ పిలుపు మేరకు 43 రోజుల నుంచి కొనసాగుతున్న ఎల్ఐసి ఏజెంట్ల నిరసనలు. పిఠాపురం మండలం అభ్యుదయ నిలయానికి విచ్చేసిన శ్రీ విజయాత్ర సరస్వతి స్వామివారు అనంతరం విజయాత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జర్నలిజం స్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ మరందరి టీవీ ఏపీ లోకల్.